గిరిజనుల ఆహారంలో పోషకాహార లోపాలు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగిసిన గవర్నర్ రెండు రోజుల పర్యటన ఆదివాసీలతో కలిసి భోజనం చేసిన తమిళసై ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూశానని వ్యాఖ్య పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అంటూ తమల్ తమిళసై గారు గిరిజనుల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఇక క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్లో ఈ శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం అనాథ దళిత మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్న సిడబ్ల్యూసీ చైర్మన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకొని మైనం తోటి మహిళా ఉద్యోగులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అనాథ దళిత మహిళా ఉద్యోగిని వేధిస్తు లైంగికంగా వేధిస్తున్నారట సిడబ్ల్యుసి చైర్మన్ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిరట అయినా పట్టించుకోలేదట ఏకంగా స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిరట ఏది గండ్ర వెంకటరమణారెడ్డికా స్థానిక ఎమ్మెల్యే అంటే ఆయన శాఖలోనే త్రిబుల్ వన్ జీవో ఎత్తివేత ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి లక్షల కోట్ల సంపద లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల ఎకరాలను కాపాడిన త్రిబుల్ వన్ జీవో కేసీఆర్ రియల్ ఎస్టేట్ స్కెచ్తో జీవోకు మంగళం త్రిబుల్ వన్ జీవో పరిధిలో నేతలకు ఇరవై వేల ఎకరాలు లక్ష ఎకరాలపైనే కాజేశారనే ఆరోపణలు నాలుగు లక్షల కోట్లకు చేరిన లీడర్ల అక్రమ భూ సంపాద భూ సంపద ఇప్పటికే వెలిసిన రిసార్ట్లు ఫామ్ హౌస్లు వెంచర్లు కోర్టులో కేసులున్నా పట్టించుకొని ప్రభుత్వం భూబకాసురుల కోసమే ప్రభుత్వ తాపత్రయం జీవో రద్దుతో జంట జలాశయాలు మాయం ఇక రెచ్చిపోనున్న రియల్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పుడు రెచ్చిపోతా సూడ్రిగా నాలుగు లక్షల కోట్ల సంపద రాజకీయ నాయకులకు దోషిపెట్టింది ఈ జీవో ఎత్తేసి ప్రజలారా నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపద రాజకీయ నాయకులకు వచ్చేసింది ఇక యుద్ధానికి సన్నద్ధం ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణ జిల్లాలు మలన్న టీం జిల్లా ఇన్ఛార్జీల ఖరారు గ్రామస్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ముచ్చమిటలు పట్టించిన ఈ సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్కు సంబంధించి ఇప్పటికే మేము కార్యాచరణ రూపొందించుకున్నాం జిల్లాలకు ఇన్ఛార్జీల నియమించడం జరిగింది ఏ జిల్లాకు ఎవరు పనిచేస్తారని చెప్పి రాష్ట్ర కమిటీ బాధ్యులను జిల్లాలకు విభజించడం జరిగింది ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది విస్తృతంగా మే ఫస్ట్ రోజు హైదరాబాద్ శివార్లో మీటింగ్ ఉంది ఆ తర్వాత సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్ స్టార్ట్ కాబోతుంది ఇక బండి వెంటే అమిత్ షా టీం పాదయాత్ర ప్రారంభానికి షార్ అన్నట్లే రేపటి నుంచే రెండో విడత పాదయాత్ర షురు హాజర్ కానున్న కేంద్ర మంత్రులు జాతీయ నాయకులు పాదయాత్ర ముగింపునకు అమిత్ షా వచ్చే ఛాన్స్ ఉంది ఇక రేపటి నుంచే అంటే రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అలంపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతూ ఉంది బండి సంజయ్ది బండి సంజయ్ పాదయాత్రకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయితే అమిత్ షా ప్రారంభం రోజు వస్తాడనుకున్నారు కానీ చివరి రోజు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి వెంటనే ధాన్యం కొనుగోలు చర్యలు చేపట్టాలి లేదా టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమి కొడతాం కరీంనగర్ డీసీసీ పై పోలీసుల దాడి దుర్మార్గం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ ఇరవై ఇప్పుడు ఏం చేస్తారంటే కేసీఆర్ ఒడ్లు కొంటామని చెప్తాడు ఇదే జరిగేది ఇదే మీరు రాసి పెట్టుకోరు ఒడ్లు కొంటామని చెప్తాడు రైతులంతా ఒడ్లు వేస్తారు ఒడ్లు సర్కార్కి అమ్ముతారు అమ్మంగానే మీ అకౌంట్లో పైసలు పడతాయని చెప్తారు నెల రెండు నెల అయినా పైసలు రావు మీరు చూడరు గదే జరుగుతుంది బీహార్లో పేలుడు కలకలం నితీష్ కుమార్కు తప్పిన ముప్పు సీఎం సభకు ఇరవై ఫీట్ల దూరంలో పటాకులు కాల్చిన వ్యక్తి పోలీసులు అదుపులో అనుమానించినడా బీహార్లో ఇప్పటికి రెండోసారి మొన్న బీహార్ సీఎంను ఈపులకేని గుజ్జుడు ఆయన ఏది వాళ్ళ ఊళ్ళే ఏదో విగ్రహం ఓపెనింగ్ చేయబోతే బీహార్ సీఎంను ఈప్లకేన్ గుజ్జుడు మళ్ళీ ఆయన సభ కాడ అనుమానిస్తుడు బాంబులు పేల్చిన పటాకులు పేల్చినట అదుపులోకి తీసుకుంటే ఏం జరుగుతుందో అర్థమవుతులేదా మీడియాకి ఇచ్చే గౌరవం ఇది కాదు యాదాద్రి వద్ద ఎండలో మీడియా సమావేశం విశాఖ పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి ఆగ్రహం మీడియాకు మంచి గౌరవం ఇవ్వాలని అధికారులకు సూచన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న సీఎం అంటూ స్వామి అంటూ ఒక వార్త ఆడ యాదాద్రి ఆలయం కాడ ఈవో ఈవో ఆమె 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 కోసమే గుడి కట్టించినట్టుగా ఫీల్ అవుతా ఉందట గీతారెడ్డి ఈయ నువ్వు దిగిపోరామ సపోడేకి వెళ్ళిపో యాదాద్రికి పెట్టిన శని ఏమ నుండి వెళ్ళిపోతుంది ఇంతన ఇగో గొట్టిపర్తి భాస్కర్ ఏదో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు చూడు మీడియా సమావేశం స్వరూపానందేంద్ర పెట్టినట్టు లేదు విలేకరులు పెట్టినట్టు ఉంది వాస్తవానికి ఎప్పుడైనా స్వరూపానందేంద్ర విషయాన్ని ప్రజలకు అర్థం చేస్తారు కానీ ఇక్కడ విలేకరుల 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 సమావేశం పెట్టి సీఎం దృష్టికి తీసుకుపోమని చెప్పినట్టుంది ఇక కౌన్సిల్ చర్చపై మాటల యుద్ధం టిఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల డి అధికార పక్షంపై బీజేపీ ఎంఐఎం సభ్యుల ఫైర్ అంటూ మొత్తం నిన్న పెంట పెంట చేసి బీజేపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో నిజంగా మహిళా మండలకు ముందుగా యాక్ష చెప్పాలి మామూలు కాదు మీ పోరాటం అద్భుతంగా చేస్తున్నారు ఇది ఇట్లుంటేగా ఇవాళ నాగరాజన్న అమ్మది దశదిన కర్మ అమ్మది ఇవాళ కార్యక్రమాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి యాడ్ ఇది ఇవాళ ఆమె దూరం అయిపోయినటువంటి రోజు సో ఇది శనార్థి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు